హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు సద్దుల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది, అమావాస్య రోజు. దానికి కావాల్సిన పువ్వులన్నీ మా తోటలోనే కోసుకున్నాము. చూసారా, ఇక్కడ పట్టుగుత్తుల పువ్వులు, అలాగే పట్నం బంతి అంటారు వాటిని, అవి కూడా తెంపాము. పట్టుగుత్తుల పూలు మా చెట్లు, మా తోటలోనే వెళ్ళినవి. కూరగాయ చెట్లు కూడా ఉన్నాయి. మా వాడు తెంపుతాడంట, కనిపిస్తుంది కదా. కొన్ని తెంపి ఆ ఫ్లవర్ బొక్కే లాగా రెడీ చేశాడు. ఫస్ట్ ఓకే, తింపడం అయిపోయింది. ఇక వెళ్ళి బతుకమ్మ ఎలా తయారు చేయాలో చూద్దాము. మాకు కొంచెం తంగిడి పువ్వు మాత్రమే దొరికింది. ముందుగా ఒక చిన్న తప్పు తీసుకోండి. నేను ఇది మనకి అల్లు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అలాగే కొన్ని బంతి పువ్వులు కూడా తీసుకొచ్చాము. దాని లోపలికి కావాల్సిన ఆకులు తీసుకోవాలి. ఏవైనా పర్లేదు, ఇలా అన్ని ముందు రెడీగా దగ్గర పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ముందు తంగడు పువ్వు ఆకులు వేసుకోవాలి. ఆకులు వేసుకొని ఓకే, ఇప్పుడు బతుకమ్మ విరవడం స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆకులు తెచ్చుకున్నాం కదా, ఆకుల్ని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేసుకుందాము. ఆకులు వేసుకొని ఇలా అన్నీ ఒకే లెవెల్ వచ్చేంత వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాగా ఈ విధంగా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అలా ఇట్లా చుంచేసుకోవాలి. కొంచెం చుంచుకోవాలి. చుంచిన తర్వాత ఫస్ట్ తంగిడి పువ్వును తీసుకొని అవి ఇలా ఒక్కొక్కటి ఆకులు తీసేసుకుంటూ నీట్గా వేసుకొని ఫస్ట్ తంగిడి పువ్వు పెట్టుకోవాలి. కొంచెం ఉంది కాబట్టి 4 సైడ్స్ పెట్టాను. కొంచెము ఆవిలో పెట్టేసుకోవాలి. తర్వాత బంతిపూలు, బంతి ఎల్లో కలర్లో ఉండాలి కదా అని బంతిపూలు కూడా పెట్టేస్తున్నాను. బంతి పూలు ఒక్కొక్కటి ఇలా గ్యాప్ లేకుండా చూసుకోవాలి ముందుగానే. తర్వాత గ్యాప్ వస్తే విడివిడిగా అయిపోతుంటుంది బతుకమ్మ, లూజ్గా ఉంటుంది. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకంటారంటే మహాలయ అమావాస్య రోజు అంటే భాద్రపదం చివరి రోజు కానీ అద్వైజ మాసం ముందు రోజు కానీ మనం పువ్వులను కట్ చేసి అలాగే కొందరు విరవడం కానీ చేస్తారు కదా. అలా చేయడం వల్ల అవి ఎంగిలైన పువ్వులుగా భావించి వాటిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది చాలామంది తెలియకపోవచ్చు, కానీ ఎంగిలి పూల బతుకమ్మ అని పిలవడం మాత్రం అందరూ పిలుస్తూనే ఉంటారు. ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆపోజిట్ కలర్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందని. సో అవి
ఒక వరుస పెట్టిన తర్వాత మళ్ళీ అందులోకి ఆకులు కానీ ఏదైనా ఫిల్ చేసుకోవాలి. లూజ్గా ఉండకుండా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది. అలాగే బతుకమ్మ రెడీ అయిందండి మాది. ఇప్పుడు చూసారు కదా, మేము రెండు బతుకమ్మలు వేరుస్తున్నాము. ఒక సైడ్ అయితే ఒక బతుకమ్మ మాత్రమే వేరుస్తారంట, ఒక్క సైడ్ ఒక్క విధంగా ఉంటుంది. అలాగే పెరిచిన తర్వాత ఫస్ట్ ఇంట్లోనే ఆడుతారు. కొన్ని వాటర్ చల్లి ముగ్గు పెట్టేసి అందులో పెట్టి ఒక 5 రౌండ్స్ కానీ ఆడేసిన తర్వాత వెళ్తారు. మా దగ్గర చాలా లేట్గా పెడతారండి, 7:30 అట్లా పెట్టేసి నైట్ వరకు చాలాసేపు ఆడతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇలా ఆడిన తర్వాత ఇప్పుడు అందరు పెట్టే దగ్గరికి తీసుకెళ్తున్నామండి. పెట్టి ఆడేసాము, వీడియో తీయలేకపోయాం. చాలామంది ఉండేసరికి ఆడిన తర్వాత ఇలా వాటర్లో వేస్తాము. వాటర్లో వేసి అక్కడే ప్రసాదాలు కూడా పంచుకుంటాము.